హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎగ్జామ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము, అలాగే టెక్స్ట్ ఎడిటర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. సో ఎగ్జామ్ని ఇన్స్టాల్ చేసే ముందు మనము మన సిస్టమ్లో ఉన్న ఓఎస్ 32 బిట్టా లేదా 64 బిట్టా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాము ఎలా చెక్ చేయాలో. ముందుగా దిస్ పీసీ అనేది కదా, దిస్ పీసీ దగ్గరికి వెళ్ళేసి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాపర్టీస్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఓఎస్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. నాది విండోస్ 8, ఇక్కడ వచ్చేసి మనకి చూపిస్తుంది అన్నమాట. సిస్టమ్ టైప్ వచ్చేసి 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ నాది. సో నేను 32 బిట్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ 64 ఉంటే అక్కడ 64 బిట్ది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళేసి మనము ఎగ్జామ్ 32 బిట్ అనుకుంటారన్నమాట. ఎగ్జామ్ 32 బిట్ అనుకుంటాగానే అక్కడ మనకు 32 బిట్ది డౌన్లోడ్ చేసుకోవాలని ఆప్షన్ వచ్చింది. అది క్లిక్ చేసి ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మనకి సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అక్కడ డౌన్లో ఉంటుంది ఆప్షన్ లింక్. అక్కడ వచ్చేసి మనం లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 7.3.2 అనేది కదా, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే లారావెల్ అలాంటివి ఇన్స్టాల్ చేసేటప్పుడు లేటెస్ట్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోవాలి. డౌన్లోడ్ అవుతుంది, అది క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో కింద మనకి డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, డౌన్లోడ్ చేయట్లేదు. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసేయాలి, ఏముండదు, సింపుల్. నెక్స్ట్ ఒకటి వెళ్తే అయిపోతుంది ఇన్స్టాలేషన్. ఒకవేళ అక్కడ మనకి 64 బిట్ ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడ గూగుల్ వెళ్ళేసి ఎగ్జాంపుల్ 64 బిట్ అని కొట్టాలి. అప్పుడు 64 బిట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అనేది వస్తుంది అన్నమాట. సో మనకి విండోస్కి సంబంధించింది డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మన లైనెక్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే లైనెక్స్కి సంబంధించింది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి దానికి సంబంధించిన ఐకాన్ వస్తుంది అన్నమాట. ఎగ్జామ్కి సంబంధించిన ఐకాన్ ఉంటుంది, ఐకాన్ వస్తుంది. సో స్టార్ట్లోకి వెళ్ళేసి మనకు ఇన్స్టాల్ చేసినవన్నీ చూసుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా ఎగ్జామ్ కంట్రోల్ ప్యానల్ అనే, అది క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. డీఫాల్ట్గా ఇది స్టాప్ మోడ్లో ఉంటుంది. మనం దాన్ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అపాచీ సర్వర్ స్టార్ట్ చేసుకోవాలి, దాని తర్వాత MySQL స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి కింద చూస్తున్నాం కదా వర్షన్, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ స్టార్ట్ కాగానే మనకి ఇక్కడ ఎగ్జామ్ వర్షన్ అని వచ్చింది కదా, లేటెస్ట్ చేసాం మనము 7.2 అది. సో ఇప్పుడు మనము వర్క్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. అక్కడ అడ్మిన్ అని ఉంది కదా, అడ్మిన్ అని క్లిక్ చేయగానే మనకి PHP మై అడ్మిన్ అనేది ఓపెన్ అయిపోవాలి. సో మనకి ఎగ్జామ్ అనేది వర్క్ అయింది, PHP మై అడ్మిన్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఉంది కదా గ్రీన్ కలరు, ఇలా రెడ్ కలరు, ఇలా కలర్లో కావాలంటే మనకి టెక్స్ట్ ఎడిటర్ వచ్చేసి నేను వాడేది ప్రెజెంట్గా నోట్ప్యాడ్ ++ అని వాడుతున్నాను. ఇది వచ్చేసి మనకి కలర్లో చూపిస్తుంది అనమాట. సో గూగుల్లో వెళ్ళేసి నోట్ప్యాడ్ ++ అని కొట్టేస్తే డైరెక్ట్గా లింక్స్ వస్తాయి. దానిలో ఫస్ట్ లింక్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేస్తే ఈ టెక్స్ట్ ఎడిటర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. మామూలుగా నోట్ప్యాడ్లో వాడితే ఏంటంటే అంత ఉండదు. సో ఇంకోటి వచ్చేసి సబ్లైమ్ టెక్స్ట్, ఇది వచ్చేసి కలర్లు మన గ్రీన్లో కాకుండా రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట, రెడ్ కలర్లో ఎల్లో కలర్లో ఉంటాయి. సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఎడిటర్లో ఏంటంటే మనము షార్ట్ కట్స్ వాడుకోవచ్చు అన్నమాట, షార్ట్ కట్లతోటి ఎక్కువ వర్క్ చేయొచ్చు అనమాట. సో సప్లైమ్ టెక్స్ట్ అయినా వాడుకోవచ్చు, లేదా టెక్స్ట్ ఎడిటర్ అదైనా వాడుకోవచ్చు.
సో ఈ విధంగా మన కలర్లో అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము టెక్స్ట్ ఎడిటర్లో జాంప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట.